అక్కడ ఉండాలి కదా, ME11 అంటే బేస్డ్ ఆన్ ది మెటీరియల్ నుంచి వస్తుంది కదా. అదే, సో దట్స్ వై MM01 లో మనము ఎంత మెటీరియల్ అయితే ఇస్తామో అది యాక్చువల్ క్వాంటిటీ మన దగ్గర ఉంటుంది. ఎగ్జిస్టింగ్ వెండర్స్ కి ఉన్న మెటీరియల్ ని తీసుకొని మీరు పర్చేస్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ని రెడీ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వేరే వెండర్ ఎవరైనా, అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేస్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ఉంటాయి. సో వాటిని బట్టి మీరు ఏ మెటీరియల్ ని తీసుకొని మీరు సెల్ చేస్తున్నారు అనేది సిస్టమ్ లో ఐడెంటిఫికేషన్ అయింది అన్నమాట. సో ఎగ్జాక్ట్ మన దగ్గర ఎంత క్వాంటిటీ అని ఉండేది తెలిసేది MM01 లో ఉండేదాన్ని బట్టి మనకు తెలిసింది మన దగ్గర ఎంత ఉందా, లేదంటే ఇందాక ఒకటి చూపించారు కదా MMEB, అది ఎగ్జాక్ట్ క్వాంటిటీ చూపిస్తుంది అని. అవును, ఎగ్జాక్ట్ క్వాంటిటీ చూపిస్తుంది. ఇక్కడ యాడ్ చేయండి మ్యామ్, డెలివరీ ప్లాంట్ని యాడ్ చేసేసండి, ఎంటర్ చేసి డెలివరీ ప్లాంట్ని యాడ్ చేయండి. ఎంటర్ చేసినా రైట్, నెట్ ప్రైస్ చేంజ్ చెప్పింది. ఇక్కడ ఐటమ్ ఓవర్ వ్యూలో డెలివరీని యాడ్ చేయండి. ఇదేం అవసరం లేదు, నేను జస్ట్ మీకు రిమోట్ యాక్సెస్ ఎలా ఉంటుందని చూపించాను అంతే. సో డెలివరీ ప్లాంట్ వచ్చేసి మీరు డెలివరీ ప్లాంట్, సి నేను డెలివరీ ప్లాంట్ని ఎందుకు యాడ్ చేస్తున్నాను, ఆల్ ఆఫ్ యూ డెలివరీ ప్లాంట్లో మనం MM0 ట్రాన్సాక్షన్ కోడ్కి సంబంధించిన దాంట్లో మనం ఒక ప్లాన్ డెలివరీని ఉపయోగిస్తున్నాం. సో ప్లాన్ డెలివరీని ఉపయోగించేటప్పుడు పోస్ట్ గూడ్స్ ఇష్యూ అనేది కంపల్సరీగా డెలివరీని మీకు విత్ ఇన్ 2 డేస్ యూ విల్ గోయింగ్ టు గెట్ ద గూడ్స్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ వస్తుంది తెలుసా, ఆటోమేటిక్ మెసేజ్. సో యూ హ్యావ్ థ్యాంక్స్ ఫర్ ది ఆర్డర్ ఫ్రమ్ ది ఏజియో, ఫ్రమ్ ది అమెజాన్ ఆర్ ఫ్రమ్ ది ఫ్లిప్కార్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ విల్ బి దిస్ థింగ్ అని చెప్పేసి అంటారు. ఎందుకు ఎందుకు అని అంటే డెలివరీ ప్లాన్ నుంచి ప్లాన్ డెలివరీ ఇచ్చేస్తాం మెటీరియల్లో, ఆ మెటీరియల్ మనం ఇక్కడ అసైన్ చేస్తాం, అసైన్ చేసిన దాన్ని డెలివరీ ప్లాంట్కి రెడీ చేస్తాం. ఓకే ఆల్ ఆఫ్ యూ, సో క్లిక్ ఆన్ ది ఎంటర్ మ్యామ్. నో ఇష్యూ, క్లిక్ ఆన్ ది ఎంటర్, గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. సో ఇప్పుడు VL01Nలోకి వెళ్ళాం, స్లాష్ అని ఇచ్చేసి VL01N పోస్ట్ గూడ్స్ ఇష్యూ. సో క్లిక్ ఆన్ ది ఎంటర్ మ్యామ్. నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను, అసలు క్వశ్చన్కి మీరు ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకే, రైట్ సైడ్కి వచ్చేసాను. పిక్డ్ క్వాంటిటీ ఈజ్ 1, క్లిక్ ఆన్ ది ఎంటర్ అండ్ గో టు ద సేవ్ బటన్. రైట్ నౌ గివ్ స్లాష్ ఇన్, గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ VF01 బిల్లింగ్ డాక్యుమెంట్, క్లిక్ ఆన్ ది ఎంటర్. నో బిల్లింగ్ డాక్యుమెంట్స్ వర్ జనరేటెడ్, సీ ద లాక్ అండ్ వాట్ ఈస్ ద ఎర్రర్. కెన్ ఎనీవన్ గెస్? Yes sir, because you did not click on post goods issue, that's the reason it is not released. Yes, very good. So can you check why the post goods issue is not released, on which parameters you will going to check? మీరు చెప్పిన కరెక్ట్ ఆన్సరే, పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయకపోవడం వల్ల బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఆన్ విచ్ పారామీటర్స్ యు ఆర్ నాట్ గెటింగ్ ద పోస్ట్ గూడ్స్ ఇష్యూ? ఆన్ విచ్ పారామీటర్స్ సార్? ఓకే రైట్, మీకు తెలియదులేండి. సో నార్మల్గా అప్పుడు ఏం చేయాలి అని అంటే, బేసిక్గా ఇప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వలేదు. ఎందుకు జనరేట్ అవ్వలేదు అనేది మనం కంపల్సరీగా ఒక VF బిల్లింగ్ సంబంధించిన డాక్యుమెంట్కి దాంట్లో మనం ఏం చేస్తాము, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అనేది కంపల్సరీగా రెడీ చేయాలి. అది ఎలా రెడీ చేస్తాము అని అంటే, మెయిన్గా ఇట్లాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు డిస్ప్లే డాక్యుమెంట్స్ ఆర్ చేంజింగ్ డాక్యుమెంట్స్ అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్స్ని మీరు నేర్చుకోండి, అంటే VL02N, గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ VL02N స్లాష్ ఎన్, గో టు ట్రాన్సాక్షన్ కోడ్ VL02N స్లాష్ ఎన్ ఇవ్వండి, VL02N. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయాలి. ఓకేనా, క్లిక్ ఆన్ ది ఎంటర్ మ్యామ్.
ఇప్పుడు పోస్ట్ కోడ్స్ ఇష్యూ చేసుకోండి. సో ఇది ఇప్పుడు ఇష్యూ అయింది, అప్పుడు విఎఫ్ 01 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళండి. స్లాష్ ఇన్ విఎఫ్ 01, ఇప్పుడు ఎంటర్ చేయండి. అది ఇప్పుడు ఓకే అయిపోతుంది. ఇప్పుడు సేవ్ చేయండి బిల్లింగ్ డాక్యుమెంట్. గుడ్ ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. ఓకే, నౌ యూ కెన్ జస్ట్ గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ విఎఫ్ 02. Go to the transaction code VF02. Now see all of you, if you are not finding any accounting flows based on the billing documents and all, in which transaction code we will going to set up the error, or in which transaction code we will going to see the account determination errors, a business field status errors with the different types of accounts and all. Okay, these things are mandatory first of all. So see, if the billing document is not at all released, then we use the flag. What is the flag? After the document flow, you have one flag, right? Okay, green flag here only. After the accounting, you have a transport document flow. So this is the release to the document. So if you are not finding any release to the document and all, and if you want to check with the whatever the accounting determination documents that we have, and also whatever the accounting keys that we have defined or that we have assigned in the particular pricing processes and all, you will going to find out. How you can find out? Here go to the environment, above environment. So account determination analysis, then revenue accounts. Account revenue accounts, can you open the PR00, ma'am? Here left side there is a PR00, here only KOF5, PR00. Open the PR00, double click on 010, that is KOF5. Now see all of you, what is your account assignment group for the customer? What is the account assignment group for the material? Okay, you have to have the knowledge. And chart of accounts and sales organization. You should have chart of accounts, you should have sales organization, and you will have the GL account. What is the GL account, all of you? Sales GL account 300000. Okay, so all these things are mandatory first of all. See, I mean, if you are getting some of the errors, okay, when it comes to the FI related and when it comes to the SD related, so here only you will going to find out. Right, come back, ma'am, and I will going to show you the reconciliation accounts also. Go to the environment, go to the account determination analysis and the reconciliation accounts. Okay, so we have already posted the billing document, right? So that is why it is not showing the account determinations of the reconciliation accounts. Okay, no issue. Now you can just go to the document flow, ma'am. Document flow. So you got the thing, right? Can you double click on this accounting document, ma'am? So select this thing and go to the display document. Select this thing and go to the display document. Okay, now you got the thing, right, all of you? మనం ఎఫ్బి 70 ట్రాన్సాక్షన్ కోడ్స్లో ఓపెన్ చేసి పెడతాం కదా, ఓకే, కస్టమర్ అకౌంట్ ఎటర్ టు ద సేల్స్ అకౌంట్ క్రియేటర్ అని. సో ఇలానే వస్తుంది అన్నమాట. సో మీకు కండిషన్స్ని ఎలా యాడ్ చేయాలి, ట్యాక్సెస్ని ఎలా యాడ్ చేయాలి, క్యాష్ డిస్కౌంట్స్ని ఎలా యాడ్ చేయాలి, అవే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్, డెలివరీ ఛార్జెస్ని ఎలా యాడ్ చేయాలి. సో అవన్నీ నేను మీ రోజు ఒక వీడియో పంపిస్తాను. ఆ సినారియోస్ అన్నీ ఒకరోజు జాగ్రత్త కూర్చొని మీ అందరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. క్యాష్ డిస్కౌంట్ ఈరోజు క్యాష్ డిస్కౌంట్ సినారియో పంపిస్తాను, రేపు ట్యాక్స్ సినారియోస్ చెప్తాను, ఓకేనా? అండ్ అట్ ది సేమ్ టైం నేను అసెట్ అకౌంటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాను, ఓకేనా? సో అసెట్ అకౌంటింగ్లో ఇంకా ఎర్రర్స్ వస్తాయి, చాలా ఎర్రర్స్ వస్తాయి. సో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిప్రిసియేషన్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఎలా యాడ్ చేయాలి,
సో అవన్నీ మీకు చెప్తాను, యూ డోంట్ వరీ, బట్ ప్రాక్టీస్ అనేది మీకు ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మంచిది. సో మీరు ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు, ఓకే? సో ట్రై టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఇంకా టఫెస్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మీ నాలెడ్జ్ని మీరు చెక్ చేసుకోవాలి అని అంటే కంపల్సరిగా కన్ఫిగరేషన్ చేయాలి, అండ్ అట్ ది సేమ్ టైమ్ కంపల్సరిగా నేను చెప్పిన సబ్జెక్ట్ని చదివితే జాబ్ వచ్చేస్తుంది. సో ఇంత ఎక్స్ప్లనేషన్ మీరు రేపు అక్కడ చెప్పేసిన తర్వాత జాబ్ అనేది ఇవ్వకపోవడానికి కారణాలు అంటూ ఏం లేదు. సో ఈగో సాటిస్ఫాక్షన్స్ కనుక ఏమైనా ఉంటే, అంటే ఒకవేళ ఈగోస్ ఏమైనా ఉంటే, మీరు బాగా చెప్తున్నారు వాళ్ళకి, వాళ్ళకి ఈగో సాటిస్ఫాక్షన్ కలిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ జాబ్ ఇవ్వరు. సో కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి, అండ్ జాబ్స్ చాలా స్టార్ట్ అయిపోయినాయి, 5 lakh జాబ్స్ వచ్చేసినాయి ఎస్ఏపీలో కూడా. మీరు ఎంత తొందరగా నేర్చుకొని, నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసేస్తాను అసెట్ అకౌంటింగ్ అయిపోయిన తర్వాత. సో నా పాయింట్స్ అన్నీ యాడ్ చేసేసాను. సో జస్ట్ నేను మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసి నేను మీకు పంపించేస్తాను. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క పర్సన్కి రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసేస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఓకేనా? సో దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకోవచ్చు వెదర్ యూ ఆర్ క్యాపబుల్ ఫర్ ది ఇంటర్వ్యూ ఆర్ నాట్ అనేది. ఒకసారి బ్యాక్ వచ్చేసాను మ్యామ్, ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ ఇన్వాయిస్ డాక్యుమెంట్ తీసుకోండి మ్యామ్, డబుల్ క్లిక్ ఆన్ ది ఇన్వాయిస్ డాక్యుమెంట్, గో టు ద సెలెక్ట్ దిస్ థింగ్ అండ్ గో టు ద డిస్ప్లే డాక్యుమెంట్. బిల్ అకౌంటింగ్లోకి వెళ్ళండి పైన. సో ఇన్వాయిస్ డాక్యుమెంట్, ఓకే, నో ఇష్యూ. సో మీకు పోస్ట్ గుడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ చూడాలి అని అనుకుంటే VL03N లోకి వెళ్ళి మీరు డాక్యుమెంట్ ఫ్లోస్ని కూడా చూసుకోవచ్చు. VL03N క్లిక్ ఆన్ ది ఎంటర్ మ్యామ్. సో మీకు ఏదైతే ఎంటర్ అయినాయో ఏదైనా చూసుకోవచ్చు. ఓకే ఆల్ ఆఫ్ యూ, సో ప్రాక్టీస్ చేయండి, చేసి కన్ఫిగరేషన్స్ అనేది నేను మీకు లాస్ట్ ఎంట్రీస్ వరకు నేను చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో మీకున్న కమ్యూనికేషన్ స్కిల్కి మీకున్న కన్ఫిగరేషన్ స్కిల్కి ఇవన్నీ మ్యాచ్అప్ అయితే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది, మ్యాచ్ కాకపోతే అస్సలు జాబ్ రాదు, నేను ముందే చెప్తున్నాను. ఓకే, సో ఒక సబ్జెక్ట్ ఒక కన్ఫిగరేషన్ని చదవటం వేరు, అంత అంటే టోటల్ సబ్జెక్ట్ని కంబైన్ చేసి సినారియోస్ని కంబైన్ చేసి చదవటం వేరు, అండ్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయటం చాలా డిఫికల్ట్. సో మీరు ఎంత బాగా చదువుతారో ఎలా చేస్తారో అనేసి వంశీ ఉన్నాడు, వంశీ చాలా క్లారిటీగా చదువుకున్నాడు కాబట్టి. సో వంశీ నాకంటే నేను సేల్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కన్ఫిగరేషన్స్ చెప్పేలోపు అతను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాడు, అన్నీ అయిపోయినాయి. సి ఆల్రెడీ వీడియోస్ తీసుకున్నాడు అనుకోండి, సో అదొక పర్ఫెక్ట్, అదొక డిఫరెంట్ థింగ్. సో బట్ మీకు ప్యాషన్ ఉండాలి. ఓకే, జాబ్ తెచ్చుకోవాలన్న ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సి ఎన్ని మీకు స్ట్రగుల్స్ ఉన్నా, లేకపోతే మీకు ఎన్ని ఐ మీన్ ఎంత టైం లేకపోయినా కానీ, సో దీనికి కొంచెం టైం అనేది ఒక 2 hours. ఓకే, సి ఈరోజు ఎర్రర్స్ వచ్చినాయి మనకి, సో 40 minutes టైం పడుతుంది. అలానే మీకు 3 hours 4 hours పట్టవచ్చు. అలా అని చెప్పేసి నాకు రాలేదు అని చెప్పేసి వదిలేకండి, ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఫంక్షనాలిటీ, దిస్ ఇస్ నాట్ ఎ కోడింగ్ రిక్వైర్మెంట్ని గ్యాదరింగ్ చేసి చెప్పడం. సో ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఐ విల్ గోయింగ్ టు స్టాప్ దిస్ రికార్డింగ్.